క్రికెట్ ప్రపంచంలో ఎంతమంది గ్రేట్ బ్యాట్స్మెన్స్ ఉన్నా క్రికెట్ దేవుడు మాత్రం సచిన్ టెండూల్కర్ ఒక్కడే. అలాగే టీవీ ఇండస్ట్రీలో కూడా ఎంతమంది గొప్ప హోస్ట్లు యాంకర్స్ ఉన్నా అందరికీ ఆది గురువు మాత్రం సుమా కనకాలే. ఒకటి రెండు కాదు, రెండు దశాబ్దాలుగా టెలివిజన్ రంగాన్ని మకటం లేని మహారాణిగా ఏలుతుంది సుమా. రోజుకు కొత్త యాంకర్గా వచ్చి గ్లామర్ షోలు కూడా చేస్తున్న ఈ సమయంలో ఇంత సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం అంటే చిన్న విషయం కాదు. కానీ సుమ మాత్రం చేసి చూపించింది. 25 ఏళ్లుగా ఈమె కెరీర్ సాగుతుంది. ఇక మరో 10 ఏళ్లైనా ఈజీగా ఇండస్ట్రీలోనే నెంబర్ 1 యాంకర్గా ఉండబోతుంది సుమ. పైగా తెలుగు అమ్మాయి కూడా కాదు, ఎక్కడో కేరళ నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు అమ్మాయిల కంటే స్పష్టంగా మాట్లాడుతుంది సుమ కనకాల. అయితే సుమ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈమె హీరోయిన్ల కంటే ఎక్కువగా సంపాదిస్తుందని ఎప్పుడు చూడు షో చేస్తూనే ఉంటుంది. ఇక ఆమె రెమ్యునరేషన్ మాత్రం లక్షల్లో, సంపాదన కోట్లల్లో ఉంటుందని వార్తలు కూడా వస్తుంటాయి. దీనిపై ఇప్పుడు ఈమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా క్యాష్ కార్యక్రమంలో యాంకర్ జాఫర్ కూడా వచ్చాడు. అక్కడ ఓ ముఖాముఖి ప్లాన్ చేశాడు జాఫర్. అందులో సుమా కనకాలను స్ట్రైట్ క్వశ్చన్ వేశాడు జాఫర్. మీ భర్త రాజీవ్ కనకాల ఎంత సంపాదిస్తున్నారు? ఆయన సంపాదన కంటే మీరు ఎక్కువగా సంపాదిస్తున్నారంట కదా, నిజమేనా? జాఫర్ అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా పంచి వేసింది సుమ. ఈ ప్రశ్న అడిగిన తర్వాత మీకు కింద కామెంట్స్లో కొన్ని మాటలు వస్తాయి, మీకెందుకురా అంటూ ఘాటుగానే పెడతారు. అవసరమా అది ఇప్పుడు అంటూ చెప్పుకొచ్చింది. ఇది విన్న తర్వాత కూడా అక్కడున్న వాళ్ళు కూడా నవ్వుకున్నారు. ఏది ఏమైనా కూడా భర్త రాజీవ్ కంటే కూడా సుమ ఎక్కువగానే సంపాదిస్తుంది అనేది అందరికీ తెలుసు. ఇదే విషయం రాజీవ్ కనకాల కూడా ఒప్పుకున్నాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భార్య గురించి ప్రేక్షకులకు తెలియని చాలా విషయాలు చెప్పాడు రాజీవ్ కనకాల. కేవలం సుమ తన ప్రతిభతోనే ఈ స్థాయికి వచ్చిందని, ఆమె కష్టంలో తాను భాగం తీసుకోనంటున్నాడు రాజీవ్. స్టార్ హీరోయిన్లను మించి సుమ పారితోషికం తీసుకుంటుందని ప్రచారం చేయడంలో అర్థం లేదని చెప్పాడు ఈయన. కాకపోతే లక్షల్లో తీసుకుంటుంది అంటారు, కానీ ఎన్ని లక్షలు తీసుకుంటుంది అనేది మాత్రం తెలియదు అంటున్నాడు రాజీవ్. పైగా రోజుకు 8 గంటలు నిల్చొని అన్ని లైట్స్ మధ్యలో షో చేయడం అంటే చిన్న విషయం కాదని ఒక్కసారి ఆ కష్టం మీరే ఊహించుకోండి అంటున్నాడు రాజీవ్ కనకాల. రోజు మీరు స్పీకర్లు ఆన్ చేసుకుంటే తెలియకుండానే మీ మైండ్పై ప్రభావం పడుతుంది, అవన్నీ భరిస్తూ షో చేయడం అంటే గొప్పే కదా అంటున్నాడు ఈయన. ఇంత చేసినా కూడా మీరు ఊహించుకునేంత రెమ్యునరేషన్ ఏముండదని రాజీవ్ చెప్తుండడం గమనార్వం. మళ్ళీ అంతలోనే సుమ రెమ్యునరేషన్ ఎంతో తనకు తెలియదని చెప్పడం వింతగా అనిపిస్తుంది. ఎప్పుడు తన సంపాదన గురించి అడగలేదని, ఆమె స్పేస్ ఆమెకే వదిలేస్తానంటున్నాడు రాజీవ్. మొత్తానికి సుమ కనకాల విజయం వెనుక మాత్రం ఆమె కష్టం తప్ప మరేదీ లేదంటున్నాడు ఈయన. భర్తగా తాను చేయాల్సిన సపోర్ట్ చేస్తాను, కానీ ఆమె కెరీర్ విషయంలో వేలు పెట్టనంటున్నాడు ఈ నటుడు. ఇక సుమ కూడా తన సంపాదనతో పాటు భర్త సంపాదన గురించి చెప్పమంటే ఇలా స్పందించింది. ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరి మాటలు బాగానే వైరల్ అవుతున్నాయి. మీకోసం భవితశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. Please visit Spot News Channel website. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మేము షూటింగ్ కి చెన్నై వెళ్ళినప్పుడు ఆ రోజు మా లోపల మనసు లోపల కదిగిన ఫస్ట్ టచ్ అయిన ఆర్ట్ టచ్ అయిన ఒక చిన్న విషయం. తర్వాత మా షూటింగ్ వెళ్ళాము, అన్నం పెట్టారు. ఒకటిలో ఒక చిన్న కర్రీ, చికెన్, కూర, ఫ్రై అంతా 4 కర్రీలు సార్ పెట్టారు. ఇద్దరం అలా కర్రీస్ చూసుకున్నాం. ఊళ్ళో మ్యాక్సిమం పెళ్ళిళ్ళకి ఇద్దరు శుభకార్యానికి ఇన్ని వంటలు ఉండేవాళ్ళు, కానీ మ్యాక్సిమం 1 కూర 2 కూరలు అంటే మాకు హైస్ట్ అన్నమాట.